వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. బాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించిన దంగల్ సినిమా చైనాలో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,000 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించినట్లుగా ఇప్పటి వరకు మీడియాలో అనేక వార్తా కథనాలు వెలువడ్డాయి. కానీ అదంతా అబద్ధమే అని, అందులో వాస్తవం లేదని తాజాగా ఆ సినిమా అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. గత గురువారం వరకు ప్రపంచవ్యాప్తంగా చైనీస్ వెర్షన్తో కలిపి దంగల్ రాబట్టిన మొత్తం వసూళ్లు 1,864 కోట్ల రూపాయలు మాత్రమే అని దంగల్ సినిమా అధికార ప్రతినిధి తెలిపారు. గతేడాది డిసెంబర్ 23 రిలీజ్ అయిన తమ దంగల్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన కనిపించినందుకు అమీర్ ఖాన్ సహా యూనిట్ సభ్యులు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇంకా రిలీజ్ కాని ప్రాంతాల్లోనూ దంగల్ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని సదరు ప్రతినిధి పేర్కొన్నారు. మహావీర్ సింగ్ ఫోగట్ అనే ఇండియన్ రెజ్లర్, అతడి ఇద్దరు కూతుళ్లు గీతా సింగ్ ఫోగట్, బబితా సింగ్ ఫోగట్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించగా సాక్షి తన్వర్, ఫాతిమా సనాషేక్, సన్యా మల్హోత్రా, జైరా వసీం, సుహానీ భట్నాగర్, అపర్శక్తి ఖురానాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.